చదివిన పాఠాలు వెంటనే మర్చిపోతున్నారా? అయితే ఈ టిప్స్ ని ఫాలో అవ్వండి. పరీక్షలు దగ్గర పడుతున్న కొద్దీ విద్యార్థుల్లో ఆందోళన పెరుగుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే విద్యార్థులు అధికంగా ఆందోళన చెందడం వల్ల చదివిని మర్చిపోతుంటారు. అయితే ఇలా బాగా చదివిన పాఠాలు కూడా తరచూ మర్చిపోతూ ఉంటే మీరు చదివే విధానంలో మార్పులు చేసుకోవాల్సి ఉంటుంది. అయితే మనం చదివిన పాఠాలు ఎక్కువ కాలం గుర్తుండాలంటే కొన్ని చిట్కాలని తప్పనిసరిగా ఫాలో చేయాలి. అవేంటంటే, మనం ఏ పాఠమైనా లేదా ఏ అంశమైనా చదువుతున్నప్పుడు ఆ అంశాన్ని పూర్తిగా అర్థం చేసుకుని చదవాలి. అంతేకాని బట్టి కొట్టడం వల్ల అప్పటికి మాత్రమే చదివినట్టు అనిపించినా అతరు మర్చిపోతారు. కాస్త ఆలస్యమైన ఈ అంశంపై పూర్తి అవగాహన చేసుకున్న తర్వాత మాత్రమే చదివితే ఇప్పటికీ గుర్తుంటుంది. ఇక రెండు, ఏదైనా ఒక పాఠం అర్థం కాకపోతే దాన్ని వదిలేసి వేరే దాన్ని చదవాలి. ఇలా అర్థం కాని పాఠం గురించి చదివేటప్పుడు అంతవరకు చదువుకున్న వాటిని కూడా మర్చిపోయే అవకాశాలు ఉంటాయి. అందుకే దాన్ని వదిలి వేరే పాఠం చదవడం మంచిది. నెక్స్ట్, విరామం లేకుండా చదవడం వల్ల మన మెదడుకు అధిక ఒత్తిడి కలిగి ఇబ్బందులు తలెత్తాయి. అందుకే కాసేపు విరామం తీసుకుంటూ చదవడం మంచిది. ఇక పరీక్షలు 2-3 గంటల ముందే చదవడం ఆపేసి మనం చదివిన వాటిని రివిజన్ చేసుకోవాలి. ఇక అప్పుడప్పుడు మనం చదువుతున్న వాటిని రివిజన్ చేసుకోవడం వల్ల ఏదైనా మర్చిపోయిన అంశాలను కూడా గుర్తు చేసుకోవచ్చు. ఇక పరీక్ష సమయంలో పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులు కూడా కాస్త సమయం కేటాయించి వారి బాగోగులు చూసుకోవాలి. తల్లిదండ్రుల సపోర్ట్ కూడా పిల్లలకు ఎంతో అవసరం. ఈ విధమైన చిట్కాలను పాటించడం ద్వారా మనం చదివిన విషయాలు ఎక్కువ కాలం పాటు గుర్తుంటాయి.